चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले, स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरुं श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवाञ्च श्रीरूपं सग्रजातं सर्वदान्वितं तं सजीवं साद्वैतं सामधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललितान् श्रीविशाखान्वितान् च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते, गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी, वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वांछा कल्पतरुभ्यश्च कृपा सिंधुभ्य एव च, पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नम ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले, श्रीमते भक्ति वेदांत स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे, निर्विशेषा शून्यवादी पाश्चात्य देश तारिणे। श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद, श्री अद्वैत गदाधरा श्री वासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे रामा राम रामा हरे हरे। न ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। हरे कृष्ण प्रभु जी, हरे कृष्ण प्रभु जी। आम गलिपिवा आम टेंपल के लिए नंटा गणेश पूजा जरूरतन कदा రోజు మా మదర్ కూడా జాయిన్ అవుతారండి ఫోన్ లో. ఇవాళ పూజకి వెళ్ళి జాయిన్ కావడం కావట్లేదండి. ఓకే, ఎన్ని శ్లోకాలు అయినాయి మాతాజీ? 25 అయిపోయినాయి. సో మాతాజీ కోసం ఒక్కసారి మనం చూద్దాము. మాతాజీ ఏం జరిగిందంటే, నిన్న యాక్చువల్ గా వంశచరిత్ర మనువుల యొక్క వంశ చరిత్ర మొత్తం చెప్తూ దక్షుడి దగ్గరికి వచ్చారు. సో దక్షుడికి ప్రసూతికి కలిగినటువంటి సంతానం గురించి చెప్పారు. దక్షుడికి ప్రసూతికి కలిగినటువంటి సంతానంలో మిగిలినటువంటి ఆడపిల్లలందరికీ కూడా వాళ్ళకి కలిగినటువంటి పుత్రులు పలానా పలానా అని చెప్పేసి దక్షుడికి ఉన్నటువంటి అందరూ 16 స్త్రీలు, సో అందరికీ కూడా వివాహం అయిపోయింది, అందరూ కూడా పిల్లల్ని పొందారు అనేటువంటి విషయం చెప్పడం జరిగింది. కానీ ఒక కూతురు మాత్రం సతీదేవికి పిల్లలు లేరు అని చెప్పారనమాట. సతీదేవికి ఎందుకు పిల్లలు లేరు అంటే, సతీదేవి చిన్న వయసులోనే ఆమె దేహత్యాగం చేయడం అనేది జరిగింది. ఆమె దేహత్యాగం చేయడానికి కారణం దక్షుడికి శివుడికి మధ్య ఉన్నటువంటి వైరం అనేటువంటి విషయాన్ని అక్కడ చెప్పడం అనేది జరిగింది అనమాట. సో అప్పుడు విదురుడు అడుగుతారనమాట, అదేమిటి, దక్షుడు గొప్పవాడు శివుడు గొప్పవాడు, ఇలాంటి గొప్ప వాళ్ళ మధ్యలో వైరం ఎందుకు ఉంది? ఆ వైరం కూడా తన కూతురు అయినటువంటి సతీదేవిని దేహత్యాగం చేయాల్సినటువంటి పరిస్థితికి ఎందుకు తీసుకెళ్ళింది? సో అంత అంత గొప్ప అంత అలాంటి వైరం ఎందుకు వచ్చింది వాళ్ళిద్దరి మధ్య అని చెప్పేసి విదురుడు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా మళ్ళీ మైత్రేయుడు సమాధానం చెప్తున్నారు. సో మైత్రేయుడు చెప్తున్నటువంటి సమాధానంలో ఏం చెప్తున్నారు అంటే, దక్షుడు ఒక యజ్ఞాన్ని స్టార్ట్ చేశారు. ఆ యజ్ఞంలో అందరు దేవతల్ని పిలవడం అనేది జరిగింది. ఆ దేవతలతో పాటు బ్రహ్మ శివుడు కూడా రావడం అనేది జరిగింది. దేవతలందరిలో ఉత్తమమైనటువంటి దేవతలు బ్రహ్మ శివుడు. బ్రహ్మదేవుడు దక్షుడికి తండ్రి, శివుడు దక్షుడికి అల్లుడు, ఎందుకంటే సతీదేవిని వివాహం చేసుకున్నాడు కాబట్టి. కానీ అక్కడ దేవతా స్థానాల్లో ఉన్నారు, కానీ తండ్రి అల్లుడు అనేటువంటి స్థానంలో వాళ్ళు అక్కడ నిలబడలేరు. అయితే అందరూ కూర్చున్నారు, శివుడు బ్రహ్మదేవుడు కూడా కూర్చొని ఉన్నారు. ఆ టైంలో దక్షుడు యజ్ఞస్థలికి వచ్చేశారు. సో యజ్ఞస్థలికి వచ్చినటువంటి దక్షుడిని చూసి మిగిలినటువంటి దేవతలు అందరూ కూడా లేచి నిలబడి ఆయనకి ఆహ్వానం పలికారు, అంటే నమస్కరించారు. దక్షుడి యొక్క తేజస్సు కూడా ఎలా ఉంది అంటే, దేవతలందరి తేజస్సుని కూడా మించిపోయినట్లుంది అనమాట. సో అంటే దక్షుడు ఎంత గొప్పవాడు అని చెప్పడానికి ఈ ఒక్క పదం చాలన్నమాట. సో
అక్కడ ఉన్నటువంటి దేవతలు కూడా ఆయన ముందు దేనికి అంటే పోల్చలేనంత విధిగా ఉన్నారనమాట. అంటే దక్షుడితోటి దేవతలను కూడా పోల్చలేము, అంత ఉన్నతమైనటువంటి దేహ తేజస్సును కలిగి ఉన్నారు ఆయన. సూర్యుడి యొక్క తేజస్సు కూడా దక్షుడి యొక్క తేజస్సు ముందు చిన్నదిగా అనిపించింది అనమాట. సో అంత గొప్ప తేజస్సు కలిగినటువంటి వ్యక్తి. అయితే దేవతలందరూ నమస్కారం చేసిన తర్వాత, ఆహ్వానించిన తర్వాత, మళ్ళీ అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు అందరూ కూడా ఆహ్వానించిన తర్వాత, ఈయన బ్రహ్మదేవుడిని దగ్గరికి వెళ్ళి బ్రహ్మదేవుడికి నమస్కరించి, ఆయన తండ్రి కదా, సో తండ్రికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని దక్షుడు ఇచ్చేశారు. సో ఇచ్చిన తర్వాత బ్రహ్మదేవుడి యొక్క అనుజ్ఞను తీసుకొని, అంటే ఆయన యొక్క పర్మిషన్ తీసుకొని యజ్ఞస్థలి మీద కూర్చోడానికి వెళ్ళారనమాట. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆహ్వానం పలికారు, ఉన్న వాళ్ళందరూ రెస్పెక్ట్ ఇచ్చారు. బ్రహ్మదేవుడు కూడా సైగతోటి ఓకే కూర్చో అన్నట్లు సమాధానం చెప్పారు. బ్రహ్మదేవుడు తండ్రి కాబట్టి బ్రహ్మదేవుడు లేచి నిలబడకపోయినా కానీ ఆయనకంత ఫీలింగ్ ఉండదు. కానీ అక్కడ లేచి నిలబడింది ఓన్లీ బ్రహ్మదేవుడు, శివుడు. అయితే శివుడు మాత్రం ఎందుకు లేవలేదు, శివుడు ఎందుకు నన్ను ఆహ్వానించలేదు అనేటువంటి భావనలో ఆయన, నా అల్లుడు అయ్యుండి, నాకంటే చిన్నవాడు అయ్యుండి, నేను వచ్చినప్పుడు కనీసంగా గౌరవంగా నాకు ఎందుకు ఆయన గౌరవాన్ని చూపించలేదు అని చెప్పేసి ఆయన దాన్ని అవమానంగా భావిస్తారు దక్షుడు. సో అవమానంగా భావించి శివుణ్ణి ఉద్దేశించి ఆయన చాలా కఠినమైనటువంటి పదాలు ఉపయోగించి మాట్లాడటం అనేది జరుగుతుంది అనమాట. అక్కడ సభాసదులందరికీ కూడా, అక్కడ ఉన్న వాళ్ళలో కూడా కొంతమంది ఆపాలని ప్రయత్నం చేసినా కానీ ఆగరు, ఆయన మాట్లాడుతూనే ఉంటారు. ఎందుకంటే ఆయన కోపం అంతగా ఉందనమాట ఈయనకి. ఈయన ఇలాంటి దేవతలలో ఒక అర్హుడు కాదు, అందుకనే ఈయనకి ఒక శాపం ఇస్తారనమాట. ఆయన శివుడికి ఒక శాపం ఇస్తారు, యజ్ఞంలో అర్పించేటువంటి హవిషులు ఏవైతే ఉంటాయో ఆ హవిషులు శివుడికి చెందకుండా ఉండాలి అని చెప్పేసి శాపం ఇస్తారనమాట. కానీ దానికి మన ఆచార్యులు వారు ఏమని ట్రాన్స్లేషన్ చేస్తున్నారంటే, శివుడు భౌతికమైనటువంటి దేవతల స్థాయికి చెందినటువంటి వాడు కాదు, శివుడు చాలా ఉన్నతమైనటువంటి వాడు, ఉత్తమమైనటువంటి వాడు. అలాంటి శివుడు మిగిలినటువంటి దేవతలందరితోటి సమానంగా యజ్ఞంలో అర్పించబడినటువంటి హవిష్యుల్ని కనుక స్వీకరిస్తే వాళ్ళతో పాటు కూర్చొని ఒకే పంక్తిలో కూర్చొని భోజనం చేసిన దాంతో సమానం అవుతుంది. సో అలాంటప్పుడు దేవతల కంటే ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి శివుడికి ఇలా దేవతలలాగా హవిష్యులు తీసుకొని భోజనం చేయాల్సినటువంటి అవసరం శివుడికి లేదు. కాబట్టి అది ఆయన కోపంతో ఇచ్చినటువంటి శాపమే అయినా కానీ అది శివుడి యొక్క ఉన్నతమైనటువంటి స్థానానికి తగినట్లుగా ఉంది అని చెప్పేసి మన ఆచార్యులు దానికి ట్రాన్స్లేషన్ చేయడం అనేది జరిగింది అనమాట. సో అంత పరాభవం ఇచ్చిన, అంత అపరాధం చేసినా కానీ, అంత పరుషమైనటువంటి వాక్కులు దక్షుడు మాట్లాడినా కానీ శివుడు మాత్రం చాలా మౌనంగా ఉంటారనమాట. శివుడు ఏమాత్రం కూడా రెస్పాండ్ అవ్వరు, రియాక్ట్ అవ్వరు, శివుడు ఏమీ అనరు. అక్కడి నుంచి దక్షుడు వెళ్ళిపోతారు. యజ్ఞస్థలి నుంచి దక్షుడు వెళ్ళిపోవాలి అని అంటే బ్రహ్మదేవుడి యొక్క పర్మిషన్ అవసరం. ఎందుకంటే అక్కడ సభ మొత్తానికి అధ్యక్షత వహిస్తున్నది బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు తండ్రి, బ్రహ్మదేవుడు అక్కడ ఉన్నటువంటి దేవతలు అందరినీ కూడా రిప్రజెంట్ చేస్తున్నారు. యజ్ఞం కూడా స్టార్ట్ చేయడానికి ఇచ్చినటువంటి పర్మిషన్ కూడా ఆయనే. అలాంటప్పుడు యజ్ఞాన్ని స్టాప్ చేయాలన్నా కానీ బ్రహ్మదేవుడే పర్మిషన్ ఇవ్వాలి. కానీ బ్రహ్మదేవుడి యొక్క పర్మిషన్ లేకుండానే దక్షుడు అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తుంటే అందరూ ఆపుతారు. అయినా కానీ ఆయన ఆగకుండా వెళ్ళిపోతారు. ఇంకా వెళ్ళడానికంటే ముందు బ్రహ్మను ఉద్దేశించి కూడా చెడు మాటలు మాట్లాడతారు. ఏమని అంటే, యాక్చువల్గా అయితే శివుడికి ఇచ్చి నా కూతురు అయినటువంటి సతీదేవిని పెళ్లి చేయడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే ఈయన ఎప్పుడు కూడా సరిగ్గా బట్టలు వేసుకోరు, భూత ప్రేతాలతో కలిసి ఉంటారు, ఈయన ఎప్పుడు సరిగ్గా స్నానం చేయరు, శుభ్రంగా ఉండరు, ఇలాంటి మలినమైనటువంటి వ్యక్తికి నా కూతురుని ఇచ్చి పెళ్లి చేయడం అనేది ఒక పోలికతో పోలిస్తారండి. ఏం పోలిక అండి అది, మాతాజీ గుర్తుందా? ప్రభుజీ ఏంటి, ఒక కూతుర్ని, తన కూతుర్ని శివుడికిచ్చి పెళ్లి చేయడం. వేదాలు చదవడానికి అర్హత లేనటువంటి వాడు వేదాలు చదివిన దాంతో సమానం అయిపోయింది. అంటే వేదాలని ముట్టుకోవడానికి కూడా అర్హత లేనటువంటి చండాలుడి చేతిలో వేదం పెడితే ఎలా ఉంటుందో అలాంటి పోలికను పోల్చి శివుడి చేతిలో సతీదేవిని పెడితే అలా ఉంది అని చెప్పేసి అంటారనమాట. సో అలా అని, అంతేకాదు బ్రహ్మ చెప్పడం వల్లనే నేను ఇది చేయాల్సి వచ్చేసింది, బ్రహ్మ చెప్పకపోతే నేను శివుడికి, బ్రహ్మ కనుక నన్ను కన్విన్స్ చేసి ఒప్పించకపోతే నేను శివుడికి సతీదేవిని ఇచ్చి వివాహం చేసి ఉండేవాడిని కాదు అని చెప్పేసి బ్రహ్మను కూడా
గట్టి మాటలు మాట్లాడతారు అనమాట. సో గట్టిగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. కానీ శివుడు మాత్రం ఏ మాత్రం స్పందించరు. సో శివుడు స్పందించకపోవడానికి కారణం ఏమిటి అంటే ఆయన శుద్ధ భక్తుడు. శుద్ధ భక్తుడికి ఉండాల్సినటువంటి అన్ని రకాల లక్షణాలు శివుడికి ఉన్నాయి. ఒకవేళ శివుడు స్పందించి ఉంటే ఆయన గొప్ప వైష్ణవుడు అని చెప్పడానికే లేదు. సో కాబట్టి ఈ యొక్క సంఘటన నుంచి శివుడు యొక్క ప్రవర్తనని బట్టి శివుడు ఎంత గొప్ప వైష్ణవుడు అనేటువంటి విషయం మనకి ఈ యొక్క చాప్టర్లో అర్థమవుతుంది అనమాట. అంత గొప్ప వైష్ణవుడిని అవమానించడం అంటే స్వయంగా విష్ణు భగవాను అవమానించిన దాంతోనే సమానం. ఆ దాని యొక్క అలాంటి తప్పుకి పరిహారం అనేది ఉండదన్నమాట. సో ఆయన పతనం అనేది తప్పనిసరి. సో అంత గొప్ప వైష్ణవుని నిందించారు కాబట్టి అందుకని వైష్ణవనింద చాలా జాగ్రత్తగా ఉండాల్సింది. వైష్ణవనిందని చేయకుండా ఉండాలి. సో అలా అలా మనకి దక్షుడు చేసినటువంటి వైష్ణవనింద ఏదైతే ఉందో దానికి ప్రతిఫలాన్ని తప్పకుండా అనుభవిస్తారు. అయితే శివుడు స్పందించలేదు. కానీ శివుడు యొక్క అనుచరుడైనటువంటి నంది స్పందిస్తారు. సో ఈ అనుచరుడైనటువంటి నంది అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులందరినీ తిడతారు. అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులందరినీ కూడా శపిస్తారు. యజ్ఞం చేయడానికి వచ్చిన వాళ్ళని ఎప్పుడైతే ఈ యొక్క మన దక్షుడు ఇలాంటి మాటలు మాట్లాడుతూ శివుణ్ణి నిందిస్తున్నప్పుడు ఎవరూ కూడా కాముగా వింటూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ వాళ్ళందరినీ కూడా నంది శపించడం అనేది జరుగుతుందన్నమాట. సో మీరందరికీ కూడా వైష్ణవులు అని చెప్పబడటానికి ఎలాంటి అర్హత లేదు. ఒక వైష్ణవుణ్ణి తిడుతుంటే మీరందరూ నిలబడి చూస్తున్నారు కాబట్టి మీ అందరూ కూడా భౌతికంగానే పతనం చెంది ఉంటారు. జన్మామృత్యువుల్లోనే మీరు తిరుగాడతారు. సో మీకు ఎప్పటికీ కూడా మోక్షం అనేది రాదు. మీరు వేదాలు చదివినా కానీ మీరు వేదాల్లో ఉన్నటువంటి మధురమైనటువంటి వాక్కులకే మీరు పరిమితం అయిపోతారు. అంతేకాని వేదాల్లో ఉన్నటువంటి సారం మీకు ఎప్పటికీ అర్థం కాదు అని చెప్పేసి వాళ్ళందరికీ కూడా శపించి వాళ్ళందరూ కూడా ఇలానే ఉండిపోవాలి అని అనుకుంటారు అనమాట. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక వైష్ణవుడికి అపరాధం చేసిన వాడే కాదు, వైష్ణవుడికి అపరాధం జరుగుతూ ఉంటే చూసిన వాడికి కూడా దాని యొక్క అపరాధం చేసిన దాంతోనే సమానం. అందుకని వైష్ణవుడికి అపరాధం జరిగే ప్రదేశంలో మనం ఉండకూడదు. అక్కడి నుంచి వీలైతే ఆపాలి. ఆపటానికి మన వల్ల సాధ్యం కాకపోతే కనీసం మనం అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయకపోతే వైష్ణవ అపరాధం చేసిన దాంతోనే సమానం. కాబట్టి వీళ్ళందరూ కూడా అక్కడ ఒక గొప్ప వైష్ణవుడికి జరుగుతున్నటువంటి పరాభవాన్ని చూశారు కాబట్టి వాళ్ళందరినీ కూడా నంది శపించడం అనేది జరిగిందనమాట. ఇంకొక విషయం ప్రభుపాదుల వారికి ఏం చెప్పారంటే శివభక్తులకి విష్ణు భక్తులకి మధ్య ఉన్నటువంటి ఈ యొక్క వైరం అనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ అనమాట. అంటే నంది అక్కడ ఉన్నటువంటి విష్ణు భక్తులందరూ, అంటే ఇప్పుడు ఎవరైతే దక్షుడి యొక్క అనుయాయులు ఉన్నారో, దక్షుడి యొక్క దక్షుడిని ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా విష్ణు భక్తులే దక్షుడిలాగా. కానీ వాళ్ళందరూ కూడా ఆరంభ స్థితిలో ఉన్నటువంటి విష్ణు భక్తులుగానే పరిగణింపవచ్చు అని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా శుద్ధ భక్తులు కాదు. వాళ్ళందరూ కూడా విష్ణు భక్తిలో పరిపూర్ణత స్థితిని పొందినటువంటి వ్యక్తులు కారు. కాబట్టి శివుని తిడుతుంటే వాళ్ళందరూ ఆలకిస్తూ ఆనందిస్తున్నారు. సో అందుకని వాళ్ళందరూ పరిపూర్ణమైనటువంటి భక్తి స్థాయికి వెళ్ళినటువంటి వాళ్ళు కారు. వాళ్ళందరూ కూడా ప్రారంభ దశలో ఉన్నటువంటి భక్తులుగానే పరిగణించడం అనేది జరుగుతుంది అని చెప్పేసి మన ఆచార్యుల వారు దానికి భాష్యంలో చెప్పడం అనేది జరిగింది అనమాట. అంటే ప్రారంభ దశలో ఉన్నటువంటి భక్తులు మాత్రమే శివుణ్ణి వైష్ణవులకి శత్రువుగా చూస్తారు. అదే కనుక నువ్వు భక్తిలో కనుక అగ్రసరుడు అయి ఉంటే శివుణ్ణి కూడా పూజించవచ్చు అనేటువంటి విషయం తెలుస్తుంది. అందుకనే చాలా మంది వైష్ణవులు చూస్తే శివుణ్ణి పూజించొద్దు, శివాలయానికి వెళ్ళొద్దు అని అంటారు. సో అలా అని ఎక్కడ శాస్త్రం చెప్పలేదు. శివుడు గొప్ప వైష్ణవుడు, శివుడికి పూజ చేస్తే వైష్ణవుడికి పూజ చేసిన దాంతో సమానం. సో వైష్ణవుడికి పూజ చేస్తే విష్ణువుకి పూజ చేసినట్లు. సో అలాంటిది మనం శివుడికి పూజ చేయకూడదు అని ఎక్కడా శాస్త్రంలో చెప్పలేదు. ఎవరైతే వైష్ణవుడు శివుడిని పూజించకూడదు, శివభక్తులతోటి వైరాన్ని కలిగి ఉంటారో వాళ్ళు నిజమైనటువంటి వైష్ణవులు కారు. వాళ్ళకి వైష్ణవుడు అనడానికి అర్హత లేదు అనేటువంటి విషయాన్ని మనకి ఆచార్యులు భాష్యంలో కూడా చెప్పడం అనేది జరిగింది అనమాట. సో ఎవరికైతే భక్తి అంటే ఏంటో తెలియదో, ఎవరికైతే నిజమైనటువంటి వైష్ణవుడు అనేటువంటి దానికి నిర్వచనం తెలియదో, ఎవరికైతే విష్ణువు గురించి అర్థం కాదో అలాంటి వాళ్ళు మాత్రమే వైష్ణవులుగా చలామణి అవుతూనే వాళ్ళు ఇలాంటి అపరాధాలు చేస్తూ ఉంటారు. శివుణ్ణి నిందించడం అంటే వైష్ణవ అపరాధం, అది గుర్తుంచుకోవాలి.
ఎవరైతే వైష్ణవులు శివుణ్ణి హేళనగా మాట్లాడతారో, లేకపోతే ఎవరైతే వైష్ణవులు శివభక్తుల గురించి తప్పుగా మాట్లాడతారో, శివభక్తులతో ఫైట్ చేస్తారో, మనస్పర్ధలను కలిగి ఉంటారో, వాళ్ళందరూ కూడా వైష్ణవులు, వైష్ణవులుగా చెప్పుకొని తిరుగుతున్నా కానీ వాళ్ళందరూ కూడా వైష్ణవ అపరాధం చేసినటువంటి వాళ్ళే. సో ఏ విధంగా అయితే వైష్ణవ అపరాధం చేసి దక్షుడికి, దక్షుడి యొక్క ఫాలోవర్స్ అందరికీ ఏ విధంగా అయితే శాపగ్రస్తులు అవుతారో అదే విధంగా వాళ్ళకి ఎవరికి కూడా మోక్షం రాదు. శివుణ్ణి నిందించిన వాడికి మోక్షం రాదు, ఎందుకంటే శివుడు వైష్ణవుడు కాబట్టి. సో అది మనం తెలుసుకుంటే కనుక, అందుకనే ఎవరైతే వీళ్ళందరూ కూడా ఇప్పుడు చాలా సాంప్రదాయాల్లో, అంటే అన్ని సాంప్రదాయాల్లోనూ ఇట్లా ప్రత్యేకించి శివుడిని నిందించకూడదు, నిందించాలి అనేటువంటి విషయం ఎప్పుడు తెలుస్తుంది అని అంటే, మనం ఆ సాంప్రదాయం ద్వారా తెచ్చుకున్నటువంటి పుస్తకాలను చదివితే తెలుస్తుంది, గ్రంథాలను, శాస్త్రాలను చదివితే తెలుస్తుంది. శాస్త్రాలను చదవకుండా నేను గురుదీక్ష తీసుకున్నాను, నేను వైష్ణవుని అయిపోయాను, నాకంటే గొప్పవాడు లేడు, ఇప్పుడు నాకు ముక్తి గ్యారంటీ, మీరందరూ తక్కువ వాళ్ళు, నేను గొప్పవాడిని అని చెప్పేసి అనే భావనలో ఉంటూ నియమ నిబంధనల్ని పాటించకుండగా ఎవరికి వాళ్ళు వాళ్ళ సొంత తత్వాలతోటి వాళ్ళని పక్కన పెట్టి, ఇప్పుడు నేను గురుదీక్ష తీసుకున్నా కాబట్టి శివుడికి నాకు సంబంధం లేదు, శివాలయానికి నేను వెళ్ళను, శివుడిని అట్లా, అంటే ఒక వైష్ణవుని నిందిస్తున్న దాంతో సమానం దానికి. ఒక ఇవన్నీ ఎప్పుడు వాళ్ళకి తెలుస్తాయి అంటే, ఆ పరంపరలో నుంచి రాబడినటువంటి శాస్త్రాలని గ్రంథాలని చదివినప్పుడు గురు పరంపరలో కనెక్ట్ అయ్యి ఏమి లాభం, పరంపర ద్వారా మనం జ్ఞానాన్ని పొందినప్పుడు కదండి. సో అలాంటి జ్ఞానం లేకపోవడం వలనే వీళ్ళందరూ కూడా ఇలా బద్ధ జీవన స్థితిలోనే ఉండిపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అనేటువంటి విషయం మనం ఇప్పటి వరకు చూసాము. సో ఈరోజు 27వ శ్లోకం నుంచి, అందుకే కదా ప్రభుజీ ఇది నిజము అనేసి అని మనకు రుజువు ఏంటంటే, గోల్డెన్ డేస్ లో నయనార్లకి ఆళ్వార్లకి చాలా గొడవలు ఉండే కదా ప్రభుజీ. ఆయన విష్ణువుని ఆయన దగ్గర కింద కాళ్ళ కింద తల దగ్గర ఉన్న విష్ణువుని తీసుకొచ్చి కాళ్ళ దగ్గర పెట్టి కాళ్ళతో తోసేసి విష్ణు పాదాన్ని కట్ చేసి అండ్ అయి చేశారు. తర్వాత వాళ్ళందరికీ కూడా నిజమైనటువంటి జ్ఞానం అనేటువంటిది వాళ్ళకి. అవును ప్రభుజీ, శాపం ఉంది. వాళ్ళు ఏవైతే వేదాలు చదివారో ఆ వేద జ్ఞానం అంతా ఈ లౌకికమైన దానికే పనికొస్తుందని శాపం పెట్టారు. అందుకనే ఇప్పుడు పరిమితమైపోతుంది నందీశ్వని శాపం. కాకపోతే అదొక్కటి దీని కోపం తెచ్చుకొని వాళ్ళు గోల్డెన్ డేస్ అలా చేశారు. ఈ తమిళనాడు స్టార్ట్ అయింది ప్రభుజీ, దాని రామానుజాచార్య వచ్చినప్పుడు ఇవన్నీ గొడవలు జరుగుతున్నాయి అప్పుడు, అందుకని ఆయన ఆయన పుట్టారు. ఒకటి చిన్న సింపుల్ లాజిక్ మాతాజీ, ఏ పరంపర అయినా సరే వైష్ణవ అపరాధం చేయకూడదని చెప్తారు కదా. అదే ప్రభుజీ, ఇప్పుడు వాళ్ళ తోటి వైష్ణవుణ్ణి అపరాధం చేయకూడదు అని చెప్పినటువంటి వాడు శివుడు వైష్ణవుడు కదా, శివుడిని ఎందుకు, శివుడి విషయంలో ఎందుకు అపరాధం చేస్తారు మరి వాళ్ళు? అయినా ప్రభుపదలు వారు అంటారు అసలు ఆయన్ను అనొచ్చు గాని దక్షను అనొచ్చు గాని పక్కన వాళ్ళని అనకూడదు, బట్ దేనికి అన్నారు నందీశ్వరుడు అన్న దాన్ని కూడా పరిపాలన. కనీసం ఇలాంటి యజ్ఞంలో శివుడి యొక్క ప్రవర్తన ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని చూసినా కానీ మనకు అర్థమవుతుంది శివుడు ఎంత. అది వైష్ణవుని, గొప్ప వైష్ణవుని నిందించినందుకు అక్కడున్న భక్తులు మెలకుండా ఉన్నారు కాబట్టి ఎవరైతే దేవతలు వాళ్ళ అప్పుడు ఆయన పెట్టారు శాపం అని కూడా దానికి కూడా రాశారు. ప్రభుజీ మనం ఇప్పుడు మనం పాటించేవన్నీ కూడా అసలు కరెక్ట్ అనేసి అని మనము ఇట్లా వితండవాదం చేసే వాళ్ళకి కూడా తెలియచేసుకోవచ్చు ప్రభుజీ వాళ్ళు. ప్రభుజీ నాకు నిజంగా ఇప్పుడు హ్యాపీగా ఉంది. ఆ రోజు మీరు చెప్పారు నాకు ఈ భక్తి అనేది ఏమి తెలియదు ప్రభుజీ, రోజు పూజ చేసుకొని వెళ్ళిపోయేదాన్ని అనేసి తెలియకుండా మాత్రం చాలా శివుణ్ణి పూజ చేశాను అని. ఎవ్వరూ చేయరు ప్రభుజీ, అది ఎట్లా వచ్చిందో కూడా నాకు తెలియదు ప్రభుజీ. అందుకనే ఇప్పుడు మీరు ఒకటే మాట అన్నారు, పర్వాలేదు మాతాజీ మీరు చేసినారు, మీరు కరెక్ట్ డైరెక్షన్ లోనే ఉన్నారు అని. పుట్టినా నుంచి బ్రహ్మమురారి వింటూ పాడుతూ పెరిగాం మేమైతే, అసలు మాకు తెలీదు. అందుకే ప్రభుజీ అన్నారు మీరు కరెక్ట్ డైరెక్షన్ లో ఉన్నారు. ఆ రెండో క్వశ్చన్ నేను మళ్ళీ ప్రభుజీని అడగలేదు, పర్వాలేదమ్మా మీరు ఇప్పుడు కృష్ణ పూజ చేస్తుంటే ఆయన పూజ చేసినట్టే అని ఒకటే మాట అన్నారు. ఇవాళ నాకు క్లియర్ గా మళ్ళీ అర్థం చేసి చేపించారు ప్రభుజీ. అందుకే గురువుల మాట విని పరంపరలో ఉంటే ప్రభుజీ చెప్పేవారు కాగా, నేను ప్రభుజీని పరిచయమైన కొత్తలోనే అడిగాను, నేను క్లాస్ లోనే అడిగాను, ఇలా పెరిగాం కదా ప్రభుజీ అని. మాతాజీ మనం పూర్తిగా శాస్త్రం తెలియకుండా అన్ని విషయాలు చెప్పడం స్టార్ట్ చేసాము, యాక్సెప్ట్ చేయరు దాన్ని. అవును ప్రభుజీ, రూఢి చేసే విధంగా చెప్పాలి ఎప్పుడైనా సరే.
అది ఒక మాటలో అందరూ మాడరు కదా మాతాజీ, ఒక 10 మాటల్లో మాడరు. కాబట్టి ఏ విషయానైనా కానీ ఇది తప్పు ఇది ఒప్పు అని డైరెక్ట్ గా ఒక్కసారి చెప్పకూడదు, దాన్ని స్లో స్లోగా వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెయ్యాలి. అందుకనే ఏ దేవతల పూజ చేసేవాళ్ళు అయినా సరే మీరు చెయ్యండి, కంటిన్యూ చెయ్యండి అని చెప్తాం మేము. అంతేగాని మీరు రేపటి నుంచి ఆపేసేయండి అని చెప్పు. అవునవును ప్రభుజీ, ఆపేయాల్సిన పని లేదు ప్రభుజీ, ఎందుకంటే ఆయన గొప్ప వైష్ణవ భక్తుడు. ఇన్నాళ్ళు మనం చేసింది కూడా వ్యర్థం ఏందని కూడా బాధపడకూడదు, మనం ఏది చేయకూడదు, నోటికి వచ్చిందని బాధపడకూడదు. అయ్యో ఇలా వచ్చింది, వైష్ణవ పూజ చేశారు కాబట్టి మాతాజీ ఇలా వచ్చాం ప్రభుజీ. మీకు మీరు వైష్ణవులుగా మారగలిగేటువంటి పరిస్థితి మీకు ఆ వైష్ణవుడే కల్పిస్తారు కదండి. వైష్ణవుడి ఒక వైష్ణవుడికి అసోసియేషన్ కొంచెం సేపు ఉన్నా కానీ అది లాభమే కలుగుతుంది కదా మాతాజీ. మీరు స్వయంగా శుద్ధ వైష్ణవుడైనటువంటి శివుడి యొక్క అసోసియేషన్ లోనే ఉన్నారు, మీకు ఎందుకు లాభం కలుగుతుంది? ఆయన గొప్ప భక్తుడు ప్రభుజీ, అసలు ఆయనని అక్కడ శ్మశానానికి అధిపతిగా చేసిన దానికి కూడా మాతాజీ నిన్న చెప్పిన దాంట్లో చాలా గొప్ప నీతి ఉంది ప్రభు మాతాజీ. అసలు చాలా బాగుంది, అసలు ఏ విధంగా అసలు ఎందుకున్నారు ఏమిటనేది చాలా వివరంగా చెప్పారు. చాలా బాగుంది. ఎవరు కూడా వాళ్ళని ఉద్ధరించలేరు కదా, అలాంటి వాళ్ళని ఉద్ధరించేటువంటి బాధ్యత శివుడు తీసుకున్నారు. అవును ప్రభుజీ, భూత ప్రేతాలని లేకపోతే అట్టడుగున చండాలుల్ని వీళ్ళందరినీ ఏ దేవత కూడా ముక్తి ఇస్తున్నారు ఆయన, ఏ దేవత కూడా దగ్గరికి రానిది. అలాంటి దేవ అలాంటి దిగజారిపోయినటువంటి జీవులని శివుడు ఆదరించి వాళ్ళకి కూడా ముక్తిని ముక్తి. అది కూడా ఈయన ఈయన అబ్జర్వేషన్ లో, భగవానుడు అబ్జర్వేషన్, ఈయన చెప్పినట్టు వీళ్ళందరినీ ఉద్ధరించు అనేసి. అవును, అది భగవంతుడు ఆజ్ఞే కదా, అది ఆజ్ఞే, అదే అది. తస్యైవం వదతః శాపం, తస్యైవం వదతః శాపం, శ్రుత్వా ద్విజకులాయ వై, శ్రుత్వా ద్విజకులాయ వై, భృగుః ప్రత్యసృజశ్చాపం, భృగుః ప్రత్యసృజశ్చాపం, బ్రహ్మదండం దురత్యయం, బ్రహ్మదండం దురత్యయం. ద్విజకులమంతయు ఆ విధముగా నందీశ్వరుని చే శపించబడినప్పుడు భృగువు దానికి ప్రతిచర్యగా శివానియాయులందరకు తీవ్రమగు బ్రాహ్మణ శాపమును వసగి. సో భృగు అంటే చూడండి, ఆయన సప్తర్షుల్లో ఒకళ్ళు, అలాంటి ఆయన కూడా శివుడి యొక్క అనుయాయులందరికీ కూడా శాపం ఇవ్వడం మొదలుపెట్టారు. ఇదన్నమాట అంటే వైష్ణవులు శివభక్తులు కొట్టుకోవడం అరుచుకోవడం తిట్టుకోవడం అంటే ఇదే. సో ప్రతి శాపం, శాపానికి ప్రతి శాపం. యాక్చువల్గా అవమానం జరిగింది శివుడికి, శివభక్తులు రెస్పాండ్ అవడంలో తప్పు లేదు, కానీ ఆ రెస్పాన్స్ కూడా ఎలా ఉండాలి అంటే ఒక స్థాయి వరకే ఉండాలి, స్థాయిని మించి శపించే వరకు వెళ్ళకూడదు. సో మన భాషలో చెప్పాలంటే ఇక్కడ శాపనార్థాలు మన మన భౌతికంగా మన భాషలో మాట్లాడాలంటే చాలా రాంగ్ వర్డ్స్ అనమాట. సో అలాంటి ఒక పదాలను ఉపయోగించి మరీ శపించే అంత స్థాయికి నంది కూడా దిగకూడదు. సరే నంది దిగాడు, మరి అవతల విష్ణు భక్తులైనా సరే వాళ్ళైనా సరే ఆగారా అంటే వాళ్ళు ఆగలేదు, వాళ్ళు కూడా తిరిగి శాపం ప్రతిశాపం ఇవ్వడం అనేది జరిగింది అనమాట. చివరికి వాళ్ళందరికీ ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి భృగు మహర్షే నంది శివభక్తులందరినీ ఉద్దేశించి శపించడం అనేది స్టార్ట్ చేశారట. బ్రహ్మదండము అను పదముతో పాటుగా దురత్యయ అను పదము ప్రత్యేకముగా వాడబడినది. బ్రాహ్మణ శాపము అతి బలీయమైనది కనుకనే అది దుస్తరమైనది అని, అంటే దురత్యయ అని పిలువబడినది. భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు తెలిపినట్లు మాయ అంటే ప్రకృతి దుస్తరమైనట్లుగా బ్రాహ్మణ శాపము కూడా దాటశక్యము కానిది, కానీ భౌతిక జగమునందలి శాపము లేదా వరధానములు నిజమునకు భౌతికము లేనని భగవద్గీతయు పలికినది. భౌతిక జగమునందు ఏది వరదానముగా భావించబడును మరియు ఏది శాపముగా పరిగణించబడును అవి రెండును వాస్తవమునకు ఒకే స్థాయిలో ఉన్నట్టివి భౌతికములైన కారణమా. చైతన్య చరితామృతమునందు ధృవపరచబడింది. ఈ భౌతిక కల్మషము నుండి బయటపడుటకు మనుజుడు భగవద్గీత యందు ఉపదేశింపబడినట్లు దేవదేవుడకు శ్రీకృష్ణునే ఆశ్రయించవలను, సమస్తములకు శాపములను వరదానములను అధిగమించి శ్రీకృష్ణ భగవాను ఆశ్రయమును వెడిసి ఆ దివ్య పదమందే నెలకొని ఉండుట ఉత్తమోత్తమ మార్గం. శ్రీకృష్ణుని ఆశ్రయించిన వారు సర్వదా శాంతిని కూడియందురు, వారు ఎవరితోనూ శపించబడరు, అట్లే ఎవరిని వారు శపింప యత్నించరు.
అది ఏ దివ్యమగు స్థితి. అంటే ఇక్కడ బ్రాహ్మణ శాపం గురించి చెప్తున్నారు. బ్రాహ్మణ శాపం నుంచి తప్పించుకోవడం అనేది సాధ్యమయ్యేటువంటిది కాదు, ఎందుకంటే దానికి అంత శక్తి ఉంటుంది అనమాట. భృగు మహర్షి అంటే బ్రాహ్మణుడు కదండి, మరి ఆయన ఇచ్చినటువంటి శాపం కూడా అంత బలమైంది అనమాట. అయితే దానికి మనము ఆచార్యులు మన ప్రభుపాదుల వారు ఏమని చెప్తున్నారు అంటే, భౌతికమైనటువంటి శాపమైనా భౌతికమైనటువంటి వరమైనా ఒకటే. ఎందుకంటే శాపం వల్ల మీకు భౌతికంగా కొంత అసంతృప్తి, అంటే శాపం వల్ల మీరు భౌతికంగా కొంత కష్టపడతారు అంతేకాని దానివల్ల ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు. శాపం వల్ల మనకి భౌతికంగా పొందాల్సింది పొందలేకపోతామేమో, అదే వరదానం వల్ల ఏమవుతుంది, భౌతికంగా ఏదైనా లాభపడతారు అంతే తప్ప శాపమైనా వరదానమైనా మీకు ఆధ్యాత్మికమైనటువంటి విషయాల మీద ప్రభావం ఉండదు. కాబట్టి ఇక్కడ చెప్తున్నటువంటిది ఏమిటి అంటే, భౌతికమైనటువంటి శాపమైనా భౌతికమైనటువంటి వరదానమైనా రెండింటిని ఒకే స్థాయిలో చూడాలి అని చైతన్య మహాప్రభువు చైతన్య చరితామృతంలో చెప్పడం అనేది జరిగింది అనమాట. కాబట్టి ఇప్పుడు బ్రాహ్మణుడు ఇచ్చేటువంటి శాపం కూడా వాళ్ళకి భౌతికమైనటువంటి ఎఫెక్ట్నే కలిగిస్తుంది, కాబట్టి దాని గురించి పెద్దగా చింతించాల్సిందేం లేదు అని చెప్పేసి చెప్తున్నారు. శివుని సంతృప్తి పరచడి వ్రతమును చేపట్టిన వాడు లేదా అట్టి నియమములను అనుసరించువాడు నిక్కముగా పాషండి అయి సచ్చాస్త్ర నిర్దేశముల నుండి నుండి వైదొలుగునుగాక. సో ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, ఎవరైతే శివుణ్ణి పూజిస్తారో వాళ్ళకి ఏం జరుగుతుంది అనేటువంటి విషయం బ్రాహ్మణ శాపంగా ఇక్కడ ఇవ్వడం అనేది జరిగిందన్నమాట. సచ్చాస్త్ర అంటే శాస్త్రంలో చెప్పబడినటువంటి నిర్దేశములు అని అర్థం అనమాట. శాస్త్రంలో చెప్పబడినటువంటి నిర్దేశముల నుంచి వైదొలిగినటువంటి వాళ్ళని సత్యాస్త్ర పరిపందినహ అని అర్థం అనమాట. అలాంటి స్థాయికి వాళ్ళు వెళ్తారు అని చెప్తున్నారు అనమాట. అంటే ఇక్కడ భాష్యంలో ఏం చెప్తున్నారో విందామండి, దాన్ని బట్టి మనకి శాపం యొక్క క్లారిటీ అంటే ఆ శాపం ఏమిటి, శాపం వల్ల శివభక్తులకి ఏం జరుగుతుంది అనేటువంటిది అర్థం చేసుకోవచ్చు. శివభక్తులు శివుని గుణములను అనుకరించుట కొన్ని మార్లు గోచరించుచుండను. ఉదాహరణకు శివుడు విషపానము చేసను కనుక, అర్థమైంది. సో విషపానం చేసను కనుక శివానుయాయులు అతన్ని అనుకరించుటకు యత్నించుచు గాంజా వంటి మత్తు పదార్థంలో తీసుకుందరు. అంటే ఇవన్నీ శాస్త్రంలో నిర్దేశింపబడలేదు. సో ఇలాంటి స్నానాలు చేయకుండా ఉండడం, శుభ్రంగా ఉండకుండా ఉండడం, లేదు అంటే మత్తు పదార్థాలు స్వీకరించడం, ఇలాంటివన్నీ శివ శాస్త్రంలో ఉద్దేశించబడలేదు. శాస్త్రంలో ఇలా ఉండొచ్చు అని ఎక్కడ చెప్పలేదు, కానీ శివభక్తులు ఉంటారు. ఎందుకు అంటే శివుడు అలా ఉంటారు కాబట్టి, శివుణ్ణి అనుకరించడం కోసం కూడా వాళ్ళు అలా ఉంటారు అని చెప్తున్నారు. అందుకనే ఎవరైతే శివుణ్ణి పూజిస్తారో శివుళ్ళలాగానే శివుణ్ణి అనుకరిస్తారు అని చెప్పేసి ఇక్కడ శాపం అనమాట మీనింగ్. అట్టి వారిని అనుకరించువాడు నాస్తికుడై వేద నియమములకు విరుద్ధముగానగునని ఇచ్చట శాపం అసలుపడింది. అంటే శివుడు ఎలా ఉంటారో శివభక్తులు కూడా అలానే ఉండాలి అని అనుకోవడం కూడా తప్పు. శివుడు అలా ఉండడానికి ఒక ఉద్దేశం ఉంది, అది వేరు, ఆ పర్పస్ వేరు. శివుడు అలా ఎందుకుంటారు అంటే అలాంటి వ్యక్తుల సాంగత్యంలోకి వెళ్ళొచ్చు, అలాంటి వ్యక్తులను కూడా ఉద్ధరించవచ్చు అనేటువంటి ఉద్దేశంలో అలా ఉంటారు. అంతేగాని శివుడు అలా ఉంటారు కాబట్టి శివుడు అలా ఉండమని మనకు చెప్పారు అని అనుకుంటే, అలా అలవాట్లు లేని వాళ్ళు కూడా చేసుకుంటే శివభక్తులు అయినట్లు కాదు అని చెప్తున్నారు. సో అందుకనే వీళ్ళందరూ కూడా శివుడిని అనుకరించేటువంటి వాళ్ళందరూ కూడా శాస్త్ర నిర్దేశానుసారం వాళ్ళ యొక్క నియమ నిబంధనలని కలిగి ఉండరు అని చెప్తున్నారు. సో అలా నియమ నిబంధనలు లేని వాళ్ళని ఏమంటారండి, నాస్తికుడు అంటారు. సో వేద నియమములకు విరుద్ధంగా అవునని ఇచ్చిన శాపం అసలుపడింది. అట్టి శివభక్తులు సత్యాస్త్ర పరిపందినహ అని పిలువబడదు, అనగా శాస్త్ర సారమునకు విరుద్ధములు అని భావం. ఈ విషయము పద్మపురాణమునందు ధృవపరచబడింది. ఒక ప్రత్యేక ప్రయోజనార్థమై బుద్ధుడు శూన్యవాదము ప్రచారము కావించినట్లుగా, ప్రత్యేక ప్రయోజనార్థమై నిరాకార వాదమును ప్రచారము చేయుటకు
శివుడు దేవదేవు నుంచి ఆజ్ఞాపింపబడినాడు, అంటే మాయావాద తత్వం. వేద సారములకు విరుద్ధముగు తత్వ సిద్ధాంతములను ప్రచారం చేయవలసినటువంటి అవసరం కొన్ని మార్లు కలుగుచుండును. కలియుగమునందు బ్రాహ్మణుని రూపమున తాను మాయావాదమును ప్రచారము చేతునని శివుడు పార్వతీదేవితో పలికినప్పుడు శివపురాణమును చెప్పబడినది. కనుకనే సాధారణముగా శివభక్తులు మాయావాద అనుయాయులై ఉందరు. మాయావాదం అసచ్ఛాంద్రం అని శివుడే స్వయంగా పలికినాడు. ఇచ్చిన వివరింపబడినట్లు అసచ్ఛాస్త్రము అనగా మాయావాద నిరాకార తత్వము అని భావము. శివుని అర్చించు వారు ఆ మాయావాద అసచ్ఛాస్త్రమును అనుసరించు వారు కాగలరు అని భృగుముని శాపమిడెను. ఇంతియే కాక శివభక్తులలో కొందరు పిశాచ జీవనమును గడుపుచుందరు. శ్రీమద్ భాగవతము మరియు నారద పాంచరాత్రము వంటి ప్రామాణిక గ్రంథములను సత్యాస్త్రములుగా పరిగణింపబడును. అసత్యాస్త్రములు వాటికి విరుద్ధములైనటివి. అంటే శివుడు భగవంతుణ్ణే ప్రార్థిస్తూ భగవంతుడి యొక్క ధ్యానంలోనే ఉంటారు, కానీ కొన్ని సందర్భాల్లో ఆయన కూడా నిరాకారవాదాన్ని నిరాకారవాదం గురించి ప్రచారం చేయడం కూడా జరిగింది. దానికి ఒక పర్పస్ ఉందన్నమాట. అలా అని ఆయన నిరాకారవాది అని కాదు. ఇప్పుడు బుద్ధుడు కూడా శూన్యవాదాన్ని తీసుకొచ్చారు, శూన్యవాదాన్ని రికమెండ్ చేశారు, అందరికీ కూడా శూన్యవాదం మీద ప్రచారం చేశారు. మరి బుద్ధుడు భగవంతుడి యొక్క అవతారం కదండి. సో బుద్ధుడు భగవంతుడి యొక్క అవతారం అయి ఉండి మరి భగవంతుడికి వ్యతిరేకంగా శూన్యవాదాన్ని ఎందుకు ప్రచారం చేశారు అంటే, అప్పుడు పతనమై ఉండేటువంటి జనాలని కనీసంగా శూన్యవాదం పేరుతో అయినా కొంతవరకు ఎలివేట్ చేస్తే మరీ అట్టడుగున పతనమై ఉండకుండా కొంత లెవెల్ కన్నా వస్తారు. అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ జన్మ ఆ నెక్స్ట్ జన్మలో అయినా ముందుకు ప్రోగ్రెస్ అవుతారు అనేటువంటిది ఒక ఉద్దేశం అన్నమాట. సో అంటే ఇప్పుడు శాస్త్రాలను అడ్డం పెట్టుకొని జంతువుల చేసేటువంటి వాళ్ళకి అలాంటి వాళ్ళని మరి ఏ విధంగా వాళ్ళకి తెలియచెప్పాలి? శాస్త్రాలనే అడ్డం, అలాంటి శాస్త్రాలని నిరాకరించాలి కదండి, అలాంటి శాస్త్రాలనే తప్పు అని చెప్పాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు జంతువుదని ఆపగలుగుతారు. సో ఒక స్టేజ్లో జంతువుద విపరీతంగా పెరిగిపోయినప్పుడు అలాంటి జంతువుద శాస్త్రం కూడా అంగీకరించదు. కానీ శాస్త్రాల్లో ఎక్కడో ఒక చోట రెండు చోట్ల భౌతికమైనటువంటి అంటే యజ్ఞంలో అర్పించబడినటువంటి జంతువులని యజ్ఞంలో జంతువులను బలి ఇవ్వచ్చు. అలా యజ్ఞంలో జంతువుల్ని బలి ఇవ్వడం వలన ఆ బలి ఇవ్వబడినటువంటి జంతువుకి మంచి జరుగుతుంది, వెంటనే మానవ జన్మ వచ్చేస్తుంది దానికి. యాక్చువల్గా ఒక సైకిల్ ఉంటుంది అన్నమాట. సో పాపాలు చేసుకున్నటువంటి వ్యక్తి ఎన్నో జంతు జన్మలు తీసుకుని చివరికి మళ్ళీ మానవ జన్మకి రావాలి. అది ఎన్ని జన్మలు అనేటువంటి దానికి వాడి యొక్క కర్మ అనుగుణంగా ఉంటుంది అన్నమాట. అదే ఒక జంతువుని యజ్ఞంలో బలివ్వబడింది అనుకో, యజ్ఞంలో బలివ్వబడితే నెక్స్ట్ నెక్స్ట్ జన్మల్లో రాబోయేటువంటి జంతు జీవనాల నుంచి కూడా అది తప్పించుకొని డైరెక్ట్గా మానవ జన్మను పొందుతుంది అనమాట ఆ బలి ఇవ్వబడినటువంటి జంతువు. అది కూడా ఆ యజ్ఞం సరి అయినటువంటి యజ్ఞం అయితే, శాస్త్రం ప్రకారంగా యజ్ఞం చేసి ఉంటే, లేదు అంటే వేద మంత్రాల ఉచ్చారణ సరిగా జరిగి చేయబడినటువంటి యజ్ఞంలో బలి ఇస్తే అలా అవుతుంది. ఇంకొకటి, ఎవరైతే అలాంటి జంతువుకి కనుక మానవ జీవితం ఇవ్వగలిగారు అంటే యజ్ఞం చేసినటువంటి వాడు, వానికి ముక్తి లభిస్తుంది. అంటే యజ్ఞం చేసిన వాడికి లాభం జరుగుతుంది, యజ్ఞంలో బలి ఇవ్వబడినటువంటి జంతువుకు కూడా లాభం జరుగుతుంది ఒకవేళ యజ్ఞంలో కనుక జంతువుకి బలిస్తారు. ఇంకోటి, ఎలాంటి జంతువుని బలిస్తారు అంటే ఇంకా ఎట్లాగూ చనిపోతుంది అనుకున్నటువంటి జంతువుల్ని బలిస్తారు అంతేకాని, లేకపోతే ఏ రోగంతో ఉన్నదో లేకపోతే ముసలితనంతో ఉన్నటువంటి జంతువును బలిస్తే దాని యొక్క ఆయుష్ని మనం తీసేసినట్లు అవుదన్నమాట. సో అలాంటి జంతువులు బలిస్తారు. అంటే శాస్త్రంలో ఒక విధి విధానాల ప్రకారం జంతు బలి జరగచ్చు అనేటువంటిది రాయబడి ఉంది. సో దానిని మనం తప్పుగా అర్థం చేసుకుని వేదాలు జంతు బలిని ప్రోత్సహిస్తున్నాయి అని కనుక మనం అనుకొని జంతు బలిని చేసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, అప్పుడు శాస్త్రాన్ని తప్పుగా అర్థం చేసుకుని శాస్త్రాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు. అలాంటి స్థితిలో కూడా భగవంతుడు బుద్ధుడు లాంటి అవతారం తీసుకొని వచ్చి మరి ఇలాంటి వాళ్ళకి ఏం చెప్తే అర్థమవుతుంది? మీరు జంతు బలి చెయ్యొద్దు అని డైరెక్ట్గా చెప్తే వాళ్ళు ఏమంటారు? వేదాల్లో చెప్పబడింది, కావాలంటే చూసుకోండి అని వేదాలు చేతికిస్తారు.
అందుకనే బుద్ధుడు ఏం చెప్పారు అంటే వేదాలు తప్పు, మీరు వేదాలని అనుసరించద్దు, అందుకనే మీరు జంతు బలి చేయకండి అని చెప్పారు. అంటే ఎప్పుడైతే వేదాలు తప్పు, వేదాలలో జంతు బలి రాయబడింది, రాసి ఉంది కాబట్టి వేదాలు తప్పు కాబట్టి జంతు బలి కూడా తప్పు కాబట్టి ఇప్పుడు మేము బుద్ధుడు చెప్పింది వినాలి కాబట్టి బుద్ధుడిని మేము దేవుడిగా భావిస్తున్నాం కాబట్టి బుద్ధుడి యొక్క ఫాలోవర్స్ అందరూ కూడా జంతు బలిని ఆపేశారు. అంటే అవసరమైతే జరుగుతున్నటువంటి అరాచకాన్ని అడ్డుకోవడం కోసం ఏది అవసరమో అది చేస్తారు భగవంతుడు. అంటే ఒక ఒక ఉద్దేశం. అట్లనే శివుడు కూడా మాయావాదాన్ని బోధించడం అనేది కూడా ఒక ఉద్దేశం. మరీ మాయావాదాన్ని నమ్మకుండా దేవుణ్ణి నమ్మకుండా శూన్యవాదాన్ని నమ్మేటువంటి వ్యక్తులు కనీసంగా నిరాకార బ్రహ్మం వరకన్నా తీసుకొద్దాం వీళ్ళని. సరే తర్వాత స్టేజెస్ తర్వాత, ముందైతే 10 మెట్లు ఎక్కిద్దాం, 11వ మెట్టు తర్వాత ఎక్కుతారు వాళ్ళే అని చెప్పేసి ఆయన మాయావాదాన్ని తీసుకురావడం జరిగితే మాయావాదమే కరెక్ట్ అనుకోవడం కూడా మనం తప్పు అన్నమాట. సో అదే శివుడు ఒకవేళ మాయావాదాన్ని ప్రోత్సహిస్తే దాని యొక్క ఉద్దేశం అది అన్నమాట. నెక్స్ట్ శ్లోకం అండి. నష్ట శౌచ మూఢ ధియో, నష్ట శౌచ మూఢ ధియో, జటా భస్మాస్తి ధారిణః, జటా భస్మాస్తి ధారిణః, విశంతు శివ దీక్షాయాం, విశంతు శివ దీక్షాయాం, యత్ర దైవం సురాసవం, యత్ర దైవం సురాసవం. శివార్చన వ్రతధారులు పరమమూర్ఖులై పొడుగాటి జుట్టును పెంచుకొనుచు శివునే అనుకరింతురుగాక. శివారాధన దీక్షితులైనంతనే వారు మధ్యము మాంసాదులపై ఆధారపడి జీవింప ఇష్టపడుదురు. సో ఆయన శాపం ఇలా ఉందండి, మనం బయట కూడా చూడొచ్చు సుమారుగా శివుణ్ణి పూజించేటువంటి వాళ్ళందరూ కూడా ఇలానే ఉంటారు అని మనం అర్థం చేసుకుంటే ఇదంతా కూడా వాళ్ళకి ఇవ్వబడినటువంటి బ్రాహ్మణ శాపం వల్ల. మధ్య మాంసాదులను స్వీకరించుట, పొడవుగా జుట్టును పెంచుకొనుట, నిత్యము స్నానమాచరింపకపోవుట, గాంజా వంటి మత్తు పదార్థములను వాడుట వంటివి నియమిత జీవనము లేకుండుట మూర్ఖ జీవుల కొన్ని అలవాట్లు. అటువంటి ఆచరణచే మనుజుడు దివ్య జ్ఞానరహితుడు కాగలడు. శివమంత్ర దీక్షయందు ముద్రికాష్టకములు కావు. యోనినే మనుజుడు తన ఆసనముగా గ్రహించి ఆ విధముగా నిర్వాణం అంటే అస్తిత్వ విలయం కోరవచ్చును అని దాని యందు ఉపదేశించబడింది. అటువంటి అర్చనా విధానమునందు మధ్యము అవసరమగును. కొన్ని మార్లు మధ్యమునకు బదులు తాటికల్లు ఉపయోగించబడింది. శివాగమము అంటే శివారాధన విధమును తెలిసినటువంటి శాస్త్రము అనుసరించి దానిని సైతము అర్చించవచ్చును. సో ఎవరైతే శివుణ్ణి అనుకరిస్తారో ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి ఇవ్వబడినటువంటి శాపం వలన ఇలా ఉంటారన్నమాట. వాళ్ళు మద్యపానం చేస్తారు, జంతు వధ చేస్తారు, జంతువులు బలించి తింటారు, ఇంకా వాళ్ళు చేసేటువంటి ఏ విధంగా వాళ్ళు ముద్రికాష్టకములు అంటే ఎవరైతే మంత్ర దీక్ష తీసుకుంటారో కొన్ని ముద్రికలతోటి ఉంటాయి అన్నమాట, వాళ్ళకి ఇవ్వబడతాయి. ఆ మంత్ర దీక్ష తర్వాత అది ఎలా చేయాలి అనేటువంటిది వాళ్ళకి ఇవ్వబడుతుంది అనమాట. అలా వాళ్ళు ఇలాంటివన్నీ కూడా చేస్తారు. తర్వాత వాళ్ళని వాళ్ళు ఏ విధంగా అయితే సమాధి స్థితికి వెళ్తారు, అంటే సమాధి అంటే శరీరాన్ని వదిలేసి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు ఏ విధంగా వాళ్ళు చేస్తారు అనేటువంటిది అన్ని కూడా ఇవ్వబడింది అనమాట. ఇవన్నీ కూడా శివారాధన ఎలా చెయ్యాలి అనేటువంటి చెప్పబడినటువంటి ఒక గ్రంథం ఏదంటే దాని పేరు శివాగమము అంట. సో అందులో రాయబడి ఉంది ఇలా చెయ్యాలి అని చెప్పేసి. ప్రభుజీ ఒక డౌట్, ప్రభుజీ ఇది ఇప్పుడు ఇప్పుడు కొంతమంది నార్త్ ఇండియాలో వెళ్తే కైలాసపురికి అట్లాంటి వెళ్తే ఊరికి జుట్టు పెంచుకుంటారు, ఇలా సన్యాసి వేషధారణ ఉంటుంది, కానీ మేమైతే ఇట్లాంటివన్నీ చేస్తున్నారు అనేది చూడలేదు ప్రభుజీ. అంటే ఎలా అర్థం చేసుకోవాలి? కొంతమంది చేస్తారు, శివుడు స్వయంగా తాగుతారు కదా. ఆ విషయం ఇప్పుడే తెలుసుకుంటున్నారు ప్రభుజీ, నాకు తెలియదు. శివుడు తాగేదాన్ని ఏదో అంటారు మాతాజీ, బుంగాను బంగాను ఏదో అంటారు ప్రభుజీ. బంగి బంగి హరే కృష్ణ గంజాయో కాదో మాకు తెలియదు మాతాజీ, దాని అయితే బంగి బంగ్. అవును అవును ప్రభుజీ, బంగీనా బంగా ప్రభుజీ, బంగ్ బంగ్.
కానీ శాపాలతో ఇట్లా అయింది ప్రభుజీ శాస్త్రం అంతా. ఓకే నెక్స్ట్ బ్రహ్మచా బ్రహ్మణాంశైవ బ్రహ్మచా బ్రహ్మణాంశైవ యద్యూయం పరినిందదా వాడు మహేష్ బాబు యద్యూయం పరినిందదా సేతుం విధారణం పుంసాం సేతుం విధారణం పుంసా అతః పాషండమాశ్రితః అతః పాషండమాశ్రితః. భృగుముని ఇంకను ఇట్లు కొనసాగించను, మీరు వేదములను మరియు వేదములను అనుసరించు బ్రాహ్మణులను నిందించిరి కనుక నాస్తికత్వమును ఆశ్రయించినట్లే అయినది. అంటే మీరు అంటే ఇప్పుడు మామూలుగా మరి వీళ్ళందరినీ శపించడము అని అంటే మీరు వేదాలని వ్యతిరేకించినట్లే అయింది కాబట్టి వేదాలను వ్యతిరేకించినటువంటి వాడు ఆటోమేటిక్ గా నాస్తికుడు అనే పిలువబడతాడు. నందీశ్వరుని శపించినప్పుడు భృగుముని పలికినది ఏమనగా, ఆ శాప కారణమున వారు నాస్తికుల ఒకటియే కాక మానవ నాగరికతకు మూలము వంటి వేదములను నిందించినటువంటి కారణమున నాస్తికత్వమునకు పతనము చెందినట్లే అయినది. మానవ నాగరికత మేధావి వర్గము, పాలనా వర్గము, వ్యాపార వర్గము, శ్రామిక వర్గము అనే వర్ణ విధానములపై ఆధారపడి ఉన్నది. వేదములు ధర్మార్థ కామముల యందు చక్కని నిర్దేశమును వసగును. దాని ద్వారా మనుజుడు చరమముగా భౌతిక కల్మషము నుండి ముక్తుడై తన నిజస్థితి యందు నెలకొనగలడు. భవకల్మషము కలిగి ఉన్నంత వరకు అతడు జలచరములు మొదలుకుని బ్రహ్మదేవుని వరకు గల దేహములన్నింటి యందును పరిభ్రమించుచుండడు. కానీ మానవ జన్మ మాత్రం భౌతిక జగమునందు అత్యంత పూర్ణత్వము కలిగినట్టిది. తదుపరి జన్మమున ఉన్నతిని బడయుటకు వేదములు మానవులకు మార్గదర్శనము చేయును. అట్టి ఉపదేశములకు వేదము తల్లి వంటిది. వేద జ్ఞానము కలిగిన వారు అంటే బ్రాహ్మణుడు తండ్రి వంటి వాడు. అంటే వేదములు ఎందుకు ఉద్దేశించబడి అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారండి. మన మానవ జన్మను ఉద్ధరించుకోవడం కోసం వేదాలు ఉంటాయి. అలాంటి వేదాలను ఫాలో అవ్వకపోతే మానవ జన్మ వ్యర్థమైపోతుంది. మరి ఇక్కడ వీళ్ళందరూ కూడా వేదాలను వ్యతిరేకించినటువంటి వాళ్ళతోనే సమానంగా ఆయన భృగుముని అంటున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా నాస్తికులు అయిపోయారు. సో నాస్తికులు అయిపోయారు అంటే దాని అర్థం ఏంటండి, ఎవరైతే నాస్తికులో వాళ్ళు మానవ జన్మను ఉపయోగించుకోరు. మానవ జన్మను ఉపయోగించుకోకుండా మళ్ళీ జన్మ మృత్యులోనే పడతారు. అది మళ్ళీ మానవ జన్మ పొందుతారనే గ్యారంటీ లేదు, జంతు జన్మల్లోకి కూడా దిగజారిపోతారు. కనుక ఎవరైనా వేదములను బ్రాహ్మణులను నిందించడంతో నాస్తికత్వమే పతనము చెందిన వారు కాగలరు. నాస్తికుడు అనగా వేదములను విశ్వసింపక వచ్చినట్టు ఏదో ధర్మ విధానమును తయారు చేయువాడు అని భావం. శ్రీ చైతన్య మహాప్రభు బౌద్ధ మతానుయాయులను నాస్తికులు అనిది. తన అహింసా సిద్ధాంతమును సుస్థాపితము చేయుటకు బుద్ధుడు వేదములను తిరస్కరించను. కనుకనే తదనంతర కాలమున శంకరాచార్యులు ఆ ధర్మ విధానమును నిలిపి భారతదేశం నుండి దానిని వెడలగొట్టిరి. అది శంకరాచార్యులు ఒకవేళ మాయావాద సిద్ధాంతాన్ని తీసుకురావాలి అని అనుకుంటే దానికి కారణం ఇక్కడ చెప్తున్నారు. ఎందుకు అంటే శంకరాచార్యుల కంటే ముందు బుద్ధుడు వచ్చేసి శూన్యవాదాన్ని తీసుకొచ్చారు కదండి. బుద్ధుడు ఎందుకు శూన్యవాదాన్ని తీసుకొచ్చారు అంటే జంతు బలిని అరికట్టడం కోసం. సో జంతు బలిని ఆయన సక్సెస్ఫుల్గా అరికట్టారు. కానీ జంతు బలిని అరికట్టడం ఒక్కటే ముఖ్య ఉద్దేశం కాదు కదా. ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి జీవులందరినీ కూడా ముక్తులు చేయడం అనేది భగవంతుడి యొక్క ఉద్దేశం. నెక్స్ట్ ఇంకొక అవతారం తీసుకోవాలి ఆయన శంకరాచార్యుడిగా. అంటే ఇప్పుడు శివుడే కదండి శంకరాచార్యుడిగా వచ్చింది. శివుడి యొక్క అవతారమే కదండి శంకరాచార్యుడు. శివుడి యొక్క అంశేనండి శంకరాచార్యుడు నాకు తెలిసి. ఆయన ఏం చేశారు, ఆయన వచ్చి సరే మీరు శూన్యవాదంలో ఉండే కనీసం జంతు బలిని ఆపేశారు బాగానే ఉంది, కనీసంగా ఇప్పుడు మాయావాద సిద్ధాంతం ప్రకారంగా అయినా సరే ఇప్పుడు మీరు కనీసంగా బ్రహ్మజ్యోతి వరకు రండి అన్నారు. సో అందుకు శంకరాచార్యులు మాయావాద సిద్ధాంతాన్ని తీసుకొచ్చారన్నమాట. సో శంకరాచార్యులు ఆ ధర్మ విధానమును నిలిపి భారతదేశం నుండి దాన్ని వెడలగొట్టిరి. ఇచ్చట బ్రహ్మచ బ్రాహ్మణాన్ అని తెలపబడింది. బ్రహ్మ అనగా వేదములు, అహం బ్రహ్మాస్మి అనగా నేను జ్ఞానపూర్ణుడు అని భావము. మనుడు తాను బ్రహ్మమును అని భావించవలెనని వేదములు పలుకుచున్నవి. కనుక బ్రహ్మ అంటే వేద జ్ఞానమును నిందింపబడినచో బ్రాహ్మణులను నిందింపబడినచో
మానవ నాగరికత ఏమైపోగలదు? నా శాపము వలన మీరు నాస్తికులు అవుట కాదు, ఆ నాస్తికత్వం అందే మీరు నిలిచి ఉన్నారు, దానివల్లనే మీరు శిక్షార్హులై అయిరి అని భృగుమని పలికెను. అంటే నేను శపించటం వల్ల మీరు మీరేం నాస్తికులు కావట్లేదు, మీరు ఆల్రెడీ నాస్తికులే అని అంటున్నారనమాట. ఎందుకంటే బ్రాహ్మణుని నిందించారు కాబట్టి. ఏష ఏవ హి లోకానాం జనుల మంగళకర పురోభివృద్ధి కొరకై వేదములు శాశ్వతము ధర్మ నియమములను వసకొచ్చున్నవి. ఆ పదము పూర్వము నిష్టగా అనుసరించబడినది. సర్వ జీవ సుహృత్తు అగు జనార్దనుడే ఆ వేద పదమునకు ప్రమాణములు ప్రమాణము. భగవద్గీత యందు దేవదేవుడు శ్రీకృష్ణుడు తానే జీవులందరికీ తండ్రిని అని ప్రకటించినాడు. జీవజాతులు 84 లక్షల రకములుగా ఉన్నవి, వాటన్నింటికి తానే తండ్రిని అని అతను తెలిపిన. జీవులందరూ దేవదేవుని అంశలే కనుక వారందరూ భగవత్ సంతానమే. ప్రకృతిపై ఆధిపత్యము చలాయించవలనటువంటి భావనలో నిలిచియుందురు కనుక మార్గదర్శనము కొరకై వారికి వేదములు వసకబడినవి. కనుకనే వేదములు అపౌరుషేయములు అని పిలువబడినవి. ఏ మానవుని చేత కాని ఏ దేవత చేత కాని అవి లిఖింపబడకపోవటయే దానికి కారణం. అంటే వేదాలు అపౌరుషేయాలు అంటే దాని మీనింగ్ అది మానవులతోటో దేవతలతోటో లిఖింపబడినవి కావు కాబట్టి వాటిని అపౌరుషేయాలు అని అన్నారు. అయితే ఈ వేదాలు ఎందుకు ఉద్దేశించబడినవి అని అంటే భగవదంశాలైనటువంటి మనము, భగవంతుని యొక్క సంతానమైనటువంటి మనము భౌతిక ప్రకృతి మీద ఆధిపత్యం చెలాయించాలి అని కోరుకుంటున్నాం కాబట్టి అలాంటి మనకి భగవంతుని యొక్క స్థితిని తెలియజేసి భగవంతుని యొక్క అంశగా మన యొక్క బాధ్యతని తెలియజేయడం కోసం వేదాలు ఉన్నాయన్నమాట. బ్రహ్మదేవుడు వేదముల యొక్క సృష్టికర్త కాడు, అతడును భౌతిక జగమందుల జీవుల్లో ఒకడైనందున స్వతంత్రముగా వేదములను పలుకుటకు లేదా రచించుటకు అతనికి శక్తి లేదు. భౌతిక జగమందులు ప్రతి జీవునికి 4 రకములకు దోషములు కలవు. పొరపాటు కావించుట, భ్రమకు గురి అవుట, వంచుట, అసంపూర్ణమగు ఇంద్రియములను కలిగి ఉండుట అనవే ఆ దోషములు. సో మనం లాస్ట్ క్లాస్ లో మనం చెప్పుకున్నాం ఎందుకు వేదాలు అపౌరుషేయాలు, ఎందుకు మనిషి తప్పు చేసేటువంటి ప్రవృత్తి కలిగి ఉండడం, మనుషులు మన జ్ఞానానికి మూలం వేదాల ద్వారానే ఎందుకు వెళ్ళాలి, వేదాల ద్వారానే జ్ఞానాన్ని మనం ఎందుకు గ్రహించాలి అనేటువంటి దానికి మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం. మనిషికి అంటే ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి ప్రతి జీవికి ఈ 4 రకాల దోషాలు ఉన్నాయన్నమాట. అందుకని ఈ ఈ యొక్క జ్ఞానానికి వాళ్ళ యొక్క సోర్స్ ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు, వాళ్ళ ద్వారా సోర్స్ని తీసుకొని మనం జ్ఞానం పొందడం అనేది కరెక్ట్ కాదు అనడానికి ఇది ఒక నిదర్శనం. కానీ వేదములు ఈ భౌతిక జగత్తులందులో ఏ జీవుని చేతను రచింపబడలేదు, కనుకనే అవి అపౌరుషేయములు అనబడినవి. వాటి చరిత్రను ఎవ్వరూ తెలుసుకున్న జాలరు. నవీన మానవుడు ప్రపంచ చరిత్రను లేదా విశ్వ చరిత్రను వరుస ప్రకారము ఎరుగడం. 3000 సంవత్సరముల కన్నను వెనుకటి చారిత్రక విషయములను అతడు తెలుపజాలడు. కానీ వేదములు భౌతిక జగమునందు ఏ జీవుని చేతను రచింపబడని కారణమున అవి ఎప్పుడును రచించబడినవో ఎవ్వరూ కనుగొనలేరు. సో యాక్చువల్గా భౌతిక జగత్తులో మనం ఏదన్నా విషయాన్ని కనుక రాస్తే తెలుసుకొని, మహా అయితే ఒక 3000 సంవత్సరాల క్రితం విషయాన్ని కూడా మనం తెలుసుకొని రాసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మనకి అంతకు మించి ముందు జరిగినటువంటి విషయాలను మనకి తెలియజేసేటువంటి పరంపర లేదు ఇప్పటికి. కానీ అది వేదాలలో చూస్తే వేదాలు సృష్టి ఆరంభం విషయాలు కూడా రాయబడి ఉన్నాయి. అంటే వేదాలు మానవులతోటి రాయబడినటువంటి విషయం కాదు అనేటువంటి విషయం, మనుషులతోటి లిఖించబడినటువంటిది కాదు, అది అపౌరుషేయం అనేటువంటిది అర్థం చేసుకోవచ్చు. ఇంకొక విషయం, చాలామంది అంటారు వేదాలని బ్రహ్మ సృష్టించారు అంటారు. బ్రహ్మ కూడా భౌతిక జగత్తులో మనలాంటి ఒక జీవి అయినప్పుడు ఆయన యొక్క జ్ఞానానికి కూడా ఒక పరిధి అనేది ఉంది. అలా భగవంతుడి యొక్క జ్ఞానంతో సమానమైనటువంటి జ్ఞానం బ్రహ్మకు కూడా లేదు. ఏ విధంగా అయితే మన జ్ఞానానికి పరిధి ఉందో అలానే బ్రహ్మదేవుడి యొక్క జ్ఞానానికి కూడా కొంత పరిధి అనేది ఉంది. అలాంటప్పుడు బ్రహ్మదేవుడి వల్ల కూడా సాధ్యం కాదు ఇలాంటి వేదాలని సృష్టించడం. కాబట్టి భగవంతుడి ద్వారా రాబడినవే వేదాలు, కాబట్టి ఇవి అపౌరుషేయాలు. ఒకవేళ బ్రహ్మ ద్వారా వచ్చింది అని అనుకుందాం వేదం,
అలాంటప్పుడు బ్రహ్మద్వార వేదం కనుక వస్తే అది అపౌరుషేయం అవదు. ఎందుకంటే భౌతిక జగత్తులోనే బ్రహ్మ కూడా ఒక జీవి కాబట్టి అలాంటి జీవితో సృష్టింపబడినంత ఏదైనా సరే అపౌరుషేయం కాదనమాట. కానీ వేదాలు అపౌరుషేయాలు కాబట్టి ఇది భగవంతుడి ద్వారా ఇవ్వబడినటువంటిది అని మనకు అర్థం కావాలి. భౌతిక సృష్టి ఫలములే అయిన మానవులలో లేదా దేవతలతో రచించనందున లేదా పలికినందున ఇతర జ్ఞాన విధానములన్నీను దోషపూర్ణములై ఉన్నవి. అంటే ఒకవేళ దేవతల ద్వారా రాబడినటువంటి గ్రంథాలు మానవుల ద్వారా రాబడినటువంటి గ్రంథాలన్నింటిలో కూడా దోషముంటుంది అని చెప్తున్నారు. కానీ భగవద్గీత మాత్రం అపౌరుషేయమై ఉన్నది. మరి భగవద్గీత అలా కాదు, సృష్టి ఆరంభంలో లేకపోయినా కానీ భగవద్గీత 5000 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణ భగవానుడు మాట్లాడి ఉన్నా కానీ భగవద్గీత కూడా అపౌరుషేయమే. ఎందుకు అంటే అది మానవులతోటి చెప్పబడలేదు, అది స్వయంగా భగవానుడే చెప్పారు కాబట్టి. ఈ జగత్తునకు చెందినటువంటి ఏ మానవుడో దేవతయో దానిని పలకలేదు. భౌతిక సృష్టికి పరుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడే దానిని ఉపదేశించరు. ఈ విషయమును శంకరాచార్యులే అంగీకరించరు. నారాయణుడు అంటే శ్రీకృష్ణుడు దివ్యుడు అని శంకరాచార్యులు అంగీకరించరు. భగవద్గీత ఎందున శ్రీకృష్ణ భగవానుడు అహం సర్వస్య ప్రభువో మత్తః సర్వం ప్రవర్తతే అని పలికినాడు. అనగా నేనే సమస్తమునకు మూలమును, నా నుండి ఏ సమస్తము ఉద్భవించి ఉన్నది అని భావం. బ్రహ్మ రుద్రాది సమస్త దేవతలతో సహా ఈ భౌతిక జగత్తంతయు అతని చేతనే సృజింపబడింది. సమస్తము ఆ దేవదేవుని నుండి విలువడుటయే దానికి కారణం, తనని ఎరుగుటయే సమస్త వేదముల యొక్క ప్రయోజనం. శ్రీకృష్ణ భగవానుడు పలికిన ఆది వేదవిత్ అంటే వేదములకు ఎరిగినవాడు అతడే అని, అతడే వేదాంత కృత్ సైతము అని, అతడే అంటే వేదాంత కర్త సైతము అతడే అని బ్రహ్మదేవుడు వేద రచయిత కాడు. శ్రీమద్ భాగవతం యొక్క ఆరంభమునందు తేనే బ్రహ్మ హృదయ అని తెలుపబడినది. అనగా పూర్ణ పురుషోత్తముడు భగవానుడు బ్రహ్మదేవునికి వేద జ్ఞానము హృదయమునందు ఉపదేశించను. దేవదేవుడు జనార్దునుని చేతనే పలుకబడి ఆ విధముగా అనంతకాలము నుండి అనుసరింపబడుచున్నది అనేది విషయము వేద జ్ఞానము అనేది పొరపాట్లు భ్రమ మోసము అసంపూర్ణత్వము అనేది దోషములకు దూరమై ఉన్నది అని నిరూపించుచున్నది. ఆ వైదిక ధర్మము అనంతకాలము నుండి ధర్మపరులకు భారతదేశ వాసులచే అనుసరింపబడుచున్నది. ఆ వైదిక ధర్మ చరిత్రను ఎవ్వరూ కనుగొనజాలరు, కనుకనే అది సనాతనమును అనబడినది. ఏ విధముగు వేద నిందయైనను నాస్తికత్వముగానే పరిగణించబడును. వేదములు అంటే సేతు అంటే వారధి అనియు వర్ణింపబడినది. మనుషుడు ఆధ్యాత్మిక అస్తిత్వమును పొందగోరినచో భవసాగరమును దాటవలసి ఉండును. అటువంటి మహాసముద్రమును దాటుటకు వేదములు వారధి అయి ఉన్నవి. సో ఇలాంటి వేదాలని బ్రహ్మదేవుడు మనకి భౌతిక సృష్టిలోకి తీసుకొచ్చారు. అలా అని దాన్ని రచించింది భగవానుడే కానీ బ్రహ్మదేవుడు కాడు అని చెప్తున్నారనమాట. సో ఈ వేదాల ద్వారా మనము వారధిగా చేసుకుని, మనం వేదాలను వారధిగా చేసుకుని మనం ఆధ్యాత్మిక అస్తిత్వాన్ని పొందగలగాలి అని చెప్తున్నారు. గుణము మరియు కర్మని అనుసరించి మానవులను ఏ రీతిని 4 వర్ణములుగా విభజించవచ్చునో వేదములు వివరించును. ఇది శాస్త్రీయమైనటువంటి విధానము. ఈ విధానము సనాతనమనియు తెలపబడినది. ఎవ్వరూ దీని చరిత్రను కనుగొనజాలకపోవటయు మరియు దీని అంతము లేకపోవటయో అందులో కారణం. అనగా వర్ణాశ్రమ విధానమును ఎవ్వరూ ఆపజాలరు. ఉదాహరణకు బ్రాహ్మణులు అనే నామమును కలిగి ఉన్నప్పటికీ లేనప్పటికీ ఆధ్యాత్మిక అవగాహన యందు మరియు తత్వమునందు అభిరుచిని కలిగినటువంటి మేధావి వర్గము ఒకటి సంఘమునందు ఉండరు. అదేవిధముగా కార్యనిర్వహణకు మరియు ఇతరుల పాలనకు అభిరుచిని కలిగినటువంటి వర్గము వారును ఉందరు. యుద్ధోత్సాహము కలిగినటువంటి అట్టి వారిని వైదిక విధానమున క్షత్రియులు అని పిలువబడదు. అదేవిధముగా ఆర్థికాభివృద్ధి, వ్యాపారము, కర్మాగారములు, ధనము గడించుట వంటి కార్యక్రమముల యందు అభిరుచి కలిగి ఉండే వారును ఉందరు. అంటే మనం వేదాలను నమ్మినా నమ్మకపోయినా, వేదాలని తిరస్కరించినా సరే, కానీ వేదాల్లో చెప్పబడినటువంటి 4 వర్ణాల వాళ్ళు ఎప్పుడైనా ఉంటారు అని చెప్తున్నారన్నమాట. వారు వైశ్యులని పిలువబడరు. మేధస్సు కానీ, యుద్ధోత్సాహం కానీ, వ్యాపారమునకు తాహతు కలిగి ఉండక కేవలం ఇతరులను సేవించడి ఇంకొక వర్గం వారు కలరు. దీన్నే శూద్రులు అందరు. ఈ విధానంగా సనాతనమే. ఈ విధానము సనాతనమైనది. అనంతకాలం నుండి వచ్చుచున్నటువంటి ఈ విధానము ఇదే రీతిగా కొనసాగగలదు. ప్రపంచమునందులో ఏ శక్తియు దీన్ని ఆపలేదు. ఈ సనాతన ధర్మము శాశ్వతమైనది కనుక వేద నియమములను అనుసరించుచు మనుషుడు అత్యున్నత ఆధ్యాత్మిక జీవన స్థాయికి ఎదగవచ్చు. పూర్వము ఋషులు ఈ విధానమునే అనుసరించిరి అని చెప్పబడినది. కనుక వేద విధానమును అనుసరించుట అనగా ప్రామాణికమగు సాంఘిక మర్యాదను పాటించుటని భావం. కానీ తాగుబోతులను మత్తు పదార్థములకు
మరియు మైథున సుఖమునకు అలవాటు పడిన వారును, స్నానమాచరింపని వారును, మాదక ద్రవ్యములను పీల్చు వారును అగు కొందరు శివానుయాయులు మానవుల శిష్టాచారమును విరుద్ధముగా ఉన్నవారు. సారాంశం ఏమనగా వేద నియమములపై తిరుగుబాటు చేయువారు వేదములు ప్రామాణికములు అనుటకు తామే నిదర్శనము అగుచున్నారు. ఏలైనా వాటిని త్యజించి వారు జంతువులు వలె అగుచున్నారు. ఇటువంటి జంతు ప్రాయులు వేద నియమములు శ్రేష్టత్వములకు తామే నిదర్శనం అగుచున్నారు. సో ఎప్పుడైతే ఇలాంటి వాళ్ళు ఉంటారో అప్పుడే మనకి ఇలా ఉండకూడదు అని తెలుస్తుంది అనమాట. వేదాల్లో చెప్పబడినట్టు ఉండాలి అని అంటే, ఓకే వేదాల్లో ఇలా ఉండొచ్చు అని చెప్పబడలేదు. అంటే ఇలా మత్తు పదార్థ స్వీకరించడం, జంతు వధ చేయటం, లేకపోతే సమయానికి స్నానం చేయకుండా ఉండడం, ఇలాంటివన్నీ కూడా వేద నిర్దేశానుసారం చేసేటువంటి వాడు ఉండడం. సో ఇలా ఉన్నటువంటి వాళ్ళు వేదాల్లో ఇలా చెప్పబడినవి అంటే వేదాల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారు, ఇలాంటి వాళ్ళకి విధించబడినటువంటి శాపాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఇలా ఉన్నారు అని ప్రూవ్ చేయడం కోసమే వీళ్ళందరూ వేదాలు కరెక్ట్ అని చెప్తున్నట్లు అవుతుంది అనమాట ఇలా ఉండి. సో ఆ విషయం ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఆపుదాం మతజీ ఇక్కడికి రస్కి. సో మిగిలింది మళ్ళీ రేపు చదువుదాం మతజీ. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పమంటారా ప్రభుజీ? చెప్పండి మతజీ. ప్రభుజీ మనం ఇవాళ ఆల్రెడీ వైష్ణవుల అపరాధం అంటే వైష్ణవులను శపిస్తే ఏం జరుగుతుంది అంటే వైష్ణవుడైనటువంటి శివుణ్ణి దక్ష ముని శపి అంటే తిట్టాడు కాబట్టి నందీశ్వరుడు కూడా వాళ్ళని శపించడం జరిగింది. నందీశ్వరుడు శపించాడు కాబట్టి భృగముని కూడా వాళ్ళని బ్రాహ్మణుడైనటువంటి భృగముని వాళ్ళని కూడా మళ్ళీ రివర్స్ శపించడం జరిగింది. అంటే బ్రాహ్మణ శాపం చాలా పవర్ఫుల్ అని తెలుసుకున్నాము. అయితే ఇక్కడ చాలా మంచి విషయం ఒకటి ఏమర్థమైందంటే ప్రభుజీ, శాపం వచ్చినా గాని వాళ్ళకి లేకపోతే ఏమైనా వరం వచ్చినా అవి రెండు భౌతికమే కాబట్టి అవి వాటికి ఏం వీళ్ళకేం ఎఫెక్ట్ కాదు అని తెలుసుకున్నాము. అంటే వాళ్ళ ఆధ్యాత్మిక జీవనానికి అది మాత్రం శాపం గాని వరం గాని ఏమి దానిపైన ప్రభావం పడదు అని తెలుసుకున్నాము. అదే విధంగా శివ పూజ చేస్తే ఏం అపాయాలు అవుతాయి అంటే కొన్ని చాలా ఇంపార్టెంట్ ఏంటంటే శివుణ్ణే వాళ్ళు అనుకరిస్తారు శాప ప్రభావం వల్ల అని శివభక్తులు. అంటే ఇంకొకటి ఏంటంటే శివుడు అప్పుడు వాళ్ళ చేసేటప్పుడు నిరాకారవాదాన్ని ప్రచారం జరిగింది అనుకుంటారు. అయితే నిరాకారవాదానికి ప్రచారం జరగడం అంటే మాయావాద తత్వాన్ని తీసుకొని వచ్చారు అన్న తత్వాలు కూడా వెలుబడ్డాయి. కాకపోతే ఆ సమయంలో ఆ విధంగా పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు అలా నిరాకారవాదాన్ని చేయడం ప్రచారం చేయడం జరిగిందని ఖచ్చితంగా ఆ కారణాలే కారణం అని తెలుసుకున్నాము. అట్లీస్ట్ వాళ్ళకి కొంచెం ఇంకో అదే విధంగా బుద్ధుడు కూడా అదే తరంగా శూన్యవాదం తీసుకొని వచ్చాడు. అంటే శూన్యవాదాన్ని ఎందుకు తీసుకొచ్చాడంటే ఆ కాలంలో జంతు బలులు ఎక్కువగా జరిగాయి కాబట్టి. ఎందుకంటే వాళ్ళు కూడా కారణ జన్ములు, వాళ్ళు కూడా భగవంతుని అవతారమే అయినప్పటికీ కూడా ఆ పరిస్థితులకు అనుకూలంగా వాళ్ళు శూన్యవాదాన్ని తీసుకొని వచ్చారని తెలుసుకున్నాము ప్రభుజీ. దీంట్లో భాగం మాకు అర్థమైంది ఏంటంటే ఆ సమయంలో సమాజంలో పతనమైనటువంటి మనుష్యుల యొక్క ప్రవర్తనను వాళ్ళను మళ్ళీ ఒక మంచి స్థాయికి తీసుకొని రావడం కోసమే బుద్ధుడు కానీ శివుడు కానీ ఇలాంటి తత్వాలను తీసుకొని వచ్చి వాళ్ళు అట్లీస్ట్ కొంచెమైనా అట్లీస్ట్ వాళ్ళు ఆది శంకరాచార్యులు బుద్ధుడు కానీ ఆది శంకరాచార్యులు కానీ లేదు ప్రభుజీ. మాతాజీ శివుడు గురించి చెప్పారు ప్రభుజీ, నిరాకార శివుడు గురించి ఉంది. శివుడు కూడా నిరాకారవాదాన్ని ప్రచారం చేశారు ప్రభుజీ. తర్వాత అది శంకరాచార్యుడు మళ్ళీ తర్వాత అంటే ఆ పరిస్థితులు అలా ఉండాయి కాబట్టి కొంచెం అన్నా ట్రై చేశారు ఆయన అంశే కదా. ఆయన కూడా శంకరాచార్యులు కూడా ఆ తర్వాత జంతు బలి శాస్త్రంలో వీటిని గురించి కొంచెం తప్పుగా అర్థం చేసుకున్నారు కాబట్టి కానీ వాటికే కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయని కూడా తెలుసుకున్నాము. అంటే కొంతమంది విమర్శ చేసేవాళ్ళు ఎప్పుడైనా విమర్శలు చేస్తూ ఉంటారు వేదాలు అందుకే తప్పుగా ఉన్నాయని కూడా కొంతమంది కొన్నిసార్లు వాళ్ళు అనుకోవడం జరుగుతుంది. కానీ జంతు బలులకు కూడా ఒక ప్రత్యేకమైన
నీ విధి నియమాలన్నీ కూడా దాంట్లో రాయడం జరిగిందని తెలుసుకున్నాము. అదే విధంగా ఒక విషయం కొత్త తెలుసుకున్నాం ఏంటంటే, శివుని పూజ చేసేవాళ్ళు ఇట్లా మద్యము మాంసము జుట్టు పెంచుకోవడము అంటే అట్లీస్ట్ ఇలా జంతు బలి చేయడము ఇవన్నీ కూడా అంటే శాప ప్రభావం వల్ల వాళ్ళు అనుకరిస్తారు అని తెలుసుకున్నాము. అయితే మానవ జన్మ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే వేదాలను నమ్మరు నమ్మాలి నమ్మకుండా ఉంటే వాళ్ళ ఈ జన్మ కూడా వేస్ట్ వ్యర్థం అవుతుంది అని తెలుసుకున్నాము. అప్పుడు ఇవి ఒక ఇంకా అదే కాకుండా శంకరాచార్యుడు యొక్క తత్వాలు అంటే శివుని అవతారమైనటువంటి శంకరాచార్యుడు తత్వాలను కూడా తెలుసుకున్నాము. అదేవిధంగా వేదాలు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, వేదాలు ఔపారుషేయాలు అని చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్ని ఇప్పుడు రాసిన విషయాలే మనం తెలుసుకోవడము, కొన్ని సంవత్సరాల క్రింద తెలుసుకున్న విషయాలే కరెక్ట్ గా మనకు ఆధారాలని ఏవి ఉండవు. అలాంటిది సృష్టి జరగక ముందే నుండే ఉన్నటువంటి వేదాలు అనేవి చాలా ఇంపార్టెంట్. అవి భగవంతుని ద్వారానే వచ్చాయి అనే దృఢ నమ్మకం మనకు ఉంది. అవన్నీ ఔపారుషేయాలని. అదేవిధంగా భగవద్గీత కూడా కేవలము భగవంతుడి నుండే వచ్చింది, అది కూడా ఔపారుషేయాలని మనం తెలుసుకున్నాము. మరి వర్ణ వ్యవస్థను గురించి కూడా, ఈ వేదాలు చెప్పిన వర్ణ వ్యవస్థ గురించి కూడా తెలుసుకున్నాము. అంటే వేదాలు నిజమైనవి, నిత్యమైనవి, సత్యమైనవి, అవి తెలుసుకొని వాటిని ఫాలో చేయాలి అని తెలుసుకున్నాము. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. థాంక్యూ వెరీ మచ్.